జై దుర్గాభవాని మాతకు జై రాబోయే రోజుల్లో దుర్గమ్మను పూజించే రోజులు వస్తున్నాయి అదేనండి ప్రతి సంవత్సరం దసరా నవరాత్రులు ఆశ్వేజ శుద్ధ పాడ్యము నుండి మొదలై ఆశ్వేజ శుద్ధ దశమితో ముగుస్తాయి అనగా పది రోజులు వేడుకలా జరుపుకునే ఈ పది రోజులను దుర్గాదేవి అమ్మవారు శరన్నవరాత్రులని దసరా దేవి నవరాత్రులని జరుపుకుంటాము దసరా దేవి నవరాత్రులలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారం ఎత్తి అమ్మవారు మహిషాసురుడు అనే రాక్షసుణ్ణి తొమ్మిదవ రోజు సంహరించింది దీనికిగాను చెడుపై మంచి సాధించిన విజయంగాను ఎంతో ఘనంగా అమ్మవారిని పూజించాలి భక్తి శ్రద్ధలతో ఎంతో ఉత్సాహంతో జరుపుకునే ఈ పది రోజులు కూడా అమ్మవారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంలో మనకు దర్శనమిస్తారు అయితే అమ్మవారు ఉన్న ప్రాంతాలను బట్టి అమ్మవారు అనేవి మారుతూ ఉంటాయి మీరు ఉన్న ప్రాంతానికి దగ్గరగా ఏ అమ్మవారిని మీరు కొలుస్తూ ఉంటారో ఆ అమ్మవారిని ఆయా రకాల అవతారాలలో అమ్మవారిని అనేది ప్రతిరోజు కూడా ఈ తొమ్మిది రోజులు పూజించుకోవచ్చు నేనైతే విజయవాడలో ఇంద్ర కీలాద్రిపై ఉన్న దుర్గాదేవి అమ్మవారి యొక్క దే దసరా దేవి నవరాత్రులలో ఏ అవతారాలలో అమ్మవారికి మనకు దర్శనమిస్తారు అనే విషయాల గురించి మీకు ఈరోజు వీడియోలో అయితే షేర్ చేస్తానండి పూజా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పది రోజుల పాటు అమ్మవారికి ప్రత్యేకమైన పూజలు చేసే రోజులు శక్తి ఆరాధనకు విశిష్టతమైన రోజులు మనలో చాలామంది కూడా భవానీ మాలలు వేసుకోవాలనుకుంటూ ఉంటారు కాబట్టి దసరా దేవి శరన్నవరాత్రులలో అందరూ కూడా భవానీ మాలలను వేసుకోవచ్చు ముఖ్యంగా దసరా దేవి శరన్నవరాత్రులలో మూలా నక్షత్రం ఏదేదైనా వచ్చింది ఈ మూలా నక్షత్రం రోజున దుర్గాదేవి అమ్మవారు సరస్వతీదేవి అమ్మవారి యొక్క అలంకరణలో మనందరికీ దర్శనమిస్తారండి కాబట్టి పిల్లలందరి చేత కూడా అమ్మ ముందు కూర్చొని సరస్వతి దేవి కనుక పూజ చేయించినట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహం వలన పిల్లలకి విద్యాబుద్ధులు అనేవి ప్రాప్తిస్తాయి ఇంకా విజయదశమి పండుగ ఏ తేదీన వచ్చింది అనే విషయాలన్నిటి గురించి కూడా పూర్తి వరంగా మనం ఈరోజు వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో దసరా దేవి శరన్నవరాత్రులు ఏ తేదీన మొదలై ఏ తేదీన ముగుస్తున్నాయి కలిసం అఖండ దీపం పెట్టుకునేవారు ఏ సమయాన కలిసం అఖండ దీపాన్ని స్థాపన చేసుకోవాలని విషయాలన్నిటి గురించి కూడా పూర్తివరంగా తెలుసుకుందాము దసరా దేవి శరన్నవరాత్రులు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం శరతృతువు ఆశ్వేజ మాసం శుక్లపక్షం ఆశ్వేజ శుద్ధ పాడ్యమి అక్టోబర్ మూడవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో గురువారం నుండి ప్రారంభమై పది రోజుల పాటు అమ్మని పూజిస్తూ కొనసాగుతున్నటువంటి పూజా విధానంలో ఆశ్వీజ మాసం శుక్లపక్షం ఆశ్వీజ శుద్ధ దశమి అక్టోబర్ పన్నెండవ తారీఖుతో దేవి శరణవరాత్రులు అనేవి ముగుస్తాయి దసరా దేవి శరణవరాత్రులు అమ్మవారిని పూజించే విధానంలో పది రోజుల పాటు పూజ చేయడం కుదిరినవారు మొదటి మూడు రోజులు మధ్య మూడు రోజులు లేదా చివరి మూడు రోజులైనా సరే అమ్మవారిని పూజించవచ్చండి అమ్మ అని పిలిస్తే చాలట మనసులో ఉన్న కష్టాన్ని తెలుసుకొని ఆ కష్టాన్ని తీరుస్తుందట కాబట్టి ఆ దుర్గమ్మవారిని పూజించే ఈ తొమ్మిది రోజులు కూడా అందరూ భక్తి శ్రద్ధలతో పూజించండి మరి ఈ దసరా దేవి శరన్నవరాత్రులలో మొదటి రోజు అమ్మవారి యొక్క అలంకారం శ్రీ బాలా త్రిపుర సుందరి దేవిగా అమ్మవారు మనకి దర్శనమిస్తారండి అక్టోబర్ మూడో తారీఖు నాడు గురువారం ఆశ్వేజు పార్డమి ఈరోజు నక్షత్రం హస్త తొమ్మిది రోజుల పాటు కొనసాగే పూజా విధానంలో అమ్మవారిని పూజించేటప్పుడు కలిసం అఖండ దీపం ఇంట్లో ఏర్పరచుకొని పూజ చేసేవారు ఉదయాన్నే అంటే బ్రహ్మముహూర్తంలో నాలుగున్నర సమయం నుంచి ఆరు గంటలలోపు కలిసం అఖండ దీపాన్ని ప్రతిష్టాపన చేసుకుని ఈ రోజు నుంచి అయితే తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని పూజించవలసి ఉంటుంది అమ్మవారు శక్తి స్వరూపిణి అండి అమ్మను తొమ్మిది రోజుల పాటు కూడా పూజించడానికి కావాల్సిన శక్తి అంతా కూడా అమ్మవారే ఇస్తుంది ఇక దసరా దేవి శరన్నవరాత్రులలో రెండవ రోజు శ్రీ దేవి అలంకారంలో అమ్మవారు మనకు దర్శనమిస్తారండి ఈ రోజు శుక్రవారము అక్టోబర్ నాలుగో తారీఖు శుద్ధ విధియ ఈరోజు నక్షత్రం చెత్త శరన్నవరాత్రులలో ఇక మూడవ రోజు ఈ రోజు శ్రీ అన్నపూర్ణాదేవిగా అమ్మవారి అలంకారంలో మనకు దర్శనమిస్తారండి ఈరోజు శనివారము అక్టోబర్ ఐదవ తారీఖు శుద్ధ తదియ ఈరోజు నక్షత్రం స్వాతి శరన్నవరాత్రులలో నవరాత్రులో రోజు నాలుగవ రోజ రోజు శ్రీ లలితాదేవి అలంకారంలో అమ్మవారు మనకి దర్శనమిస్తారండి ఈరోజు ఆదివారం అక్టోబర్ ఏడవ తారీఖు శుద్ధ చవితి నక్షత్రం ఈరోజు విశాఖ దేవి శరన్నవరాత్రులలో ఈరోజు ఐదవ రోజుకు చేరుకున్నాం ఈరోజు అమ్మవారు మనకి మహాచండి అలంకారంలో దర్శనమిస్తారు ఈరోజు సోమవారం అక్టోబర్ ఏడవ తారీఖు శుద్ధ పంచమి ఈరోజు నక్షత్రం అనురాధ అప్పుడే దేవి నవరాత్రులలో ఆరో రోజులు చేరుకున్నాం ఈరోజు అమ్మవారు మనకి మహాలక్ష్మీదేవి అలంకారంలో దర్శనమిస్తారు ఈరోజు మంగళవారం అక్టోబర్ ఎనిమిదవ తారీఖు శుద్ధ షష్ఠి ఈరోజు నక్షత్రం జ్యేష్ట దేవి నవరాత్రులలో అప్పుడు ఏడవ రోజుకు చేరుకున్నాం ఈ రోజు అమ్మవారు మనకి సరస్వతీదేవి అలంకారంలో దర్శనమిస్తారు ఈరోజు బుధవారం అక్టోబర్ తొమ్మిదవ తారీఖు శుద్ధ సప్తమి నక్షత్రం మూల ఈ రోజున పిల్లల చేత సరస్వతీదేవి అమ్మవారి పూజ కనుక చేయించినట్లయితే సరస్వతీదేవి అమ్మవారి యొక్క కటాక్షం వలన అమ్మవారి అనుగ్రహంతో విద్యా బుద్ధులు ప్రాప్తిస్తాయి దేవి నవరాత్రులు అప్పుడు ఎనిమిదవ రోజు ఈరోజు అమ్మవారు మనకి దుర్గాదేవి దర్శనం దర్శనమిస్తారు ఈ రోజు గురువారం ఆశ్వీజ శుద్ధ అష్టమి ఈ రోజు నక్షత్రం పూర్వషాఢ అష్టమి తేదీ వేళ అమ్మవారు మనకి దుర్గాదేవి దర్శనం దర్శనమిస్తారండి ఈ రోజుని దుర్గాష్టమి అని కూడా అంటారు దేవి నవరాత్రులో దుర్గమ్మని ఈ తొమ్మిది రోజులు పూజించడం వారు చివరి మూడు రోజులైన సరే పూజించవచ్చు దేవి నవరాత్రులలో అప్పుడే తొమ్మిదో రోజుకి చేరుకున్నాం ఈ రోజు మహర్నవమి మర్దని అలంకారంలో అమ్మవారు మనకి దర్శనమిస్తారు ఈరోజు శుక్రవారం అక్టోబర్ పదకొండవ తారీఖు శుద్ధ నవమి ఈ రోజు నక్షత్రం ఉత్తరాషాఢ నవమి తిదివేళ అమ్మవారు మనకి శ్రీ మర్దిని దేవి అలంకారంలో దర్శనమిస్తారండి ఈ రోజును ముఖ్యంగా మహర్నవమి అని అంటారు ఈ రోజునే మహిషాసురుడు అనే రాక్షసుడిని సంహరించింది కాబట్టి మహర్నవమిగా జరుపుకుంటాము నవరాత్రులలో అప్పుడే పదవ రోజు కూడా చేరుకున్నాము ఇదే ఆఖరి రోజు విజయదశమి పండుగ శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తారు ఈ ఈరోజు శనివారం శుద్ధ దశమి ఈరోజు నక్షత్రం శ్రావణ దశమి తేదీ వేళ అమ్మవారు మనకి శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారి అవతారంలో దర్శనమిస్తారండి ఈ రోజున విజయదశమిగా మనందరము జరుపుకుంటాము దసరా పండుగగా ఈ పది రోజులు కూడా మనందరం ఎంతో వైభవపేతంగా ఉన్నంతలో భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించి అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కావచ్చు పది రోజుల పాటు కొనసాగి దసరా దేవి శరన్నవరాత్రులలో అమ్మవారిని మనం ఎంతో భక్తి శ్రద్ధతో పూజలవి చేస్తూ ఉంటాం కానీ సులభంగా నవరాత్రులలో అమ్మవారిని ఎలా పూజించవచ్చు అంటే అందరికీ కూడా దుర్గమ్మను పూజించాలని ఉంటుంది కానీ ఉద్యోగరీత్యా చిన్నపిల్లలు ఉండడం వలన కుటుంబ సమస్యల కారణం వలన నియమ నిష్టలతో పూజించటం కుదరకపోవచ్చు కానీ సులువుగా దసరా దేవి శరన్నవరాత్రులలో కలిసం అఖండ దీపం లేకుండా అమ్మవారిని ఏ విధంగా ఆరాధన చేయవచ్చు ఈ తొమ్మిది రోజులు అనే విషయాన్ని రాబోయే పూజా వీడియోస్ ద్వారా మీ అందరికీ షేర్ చేస్తానండి తొమ్మిది రోజులు పూజించడం వారు మొదటి మూడు రోజులు మధ్య మూడు రోజులు చివరి మూడు రోజులైనా సరే అమ్మవారిని పూజించవచ్చు ఎందుకు అంటే ఆడవాళ్ళకు వచ్చే పీరియడ్ టైం వలన పూజించడం అమ్మవారిని తొమ్మిది రోజులు కుదరకపోవచ్చు కాబట్టి మూడు రోజులైనా సరే అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజాపీఠాన్ని ఏర్పాటు చేసి పూజ అయితే చేయవచ్చండి అమ్మను పూజించాలని ఒకే ఒక సంకల్పం ఉండాలే కానీ ఏ విధంగా పూజించినా కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం తప్పక కలుగుతుంది దసరా దేవి శరన్నవరాత్రులు తొమ్మిది రోజుల్లో కూడా అమ్మవారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకారంలో అలాగే ఒక్కొక్క రంగు చీరన కట్టి ప్రత్యేక నైవేద్యం పెట్టి అలాగే అమ్మవారికి చదవలసిన అష్టోత్తరాల గురించి పూజా సమయం గురించి మీకు రాబోయే పూజా వీడియోస్లో షేర్ చేస్తానండి తప్పనిసరిగా అమ్మను పూజించే క్రమంలో సపరేట్గా పూజాపేటను ఏర్పాటు చేయాలంటే అలాంటిది ఏమీ లేదండి మీరు దేవుని మందిరంలో కూడా అమ్మవారిని నిత్య దీపారాధనతో కూడా కొలుచుకోవచ్చు అది ఎలా అనే విషయాన్ని మీకు రాబాయ్ వీడియోస్లో షేర్ చేస్తాను ఇక ఇదేనండి ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చింది యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే పది మందికి షేర్ చేయడం వల్ల వారందరూ కూడా అమ్మవారి యొక్క అలంకారాలు ఏ ఏ తేదీల్లో వస్తుంది అలాగే అమ్మవారికి పూజ చేసి తొమ్మిది రోజులు ఇక పూర్తి వివరాలు అనేవి వారందరూ కూడా తెలుసుకోవచ్చండి ఇక ఇదేనండి ఈ రోజు పూజా వీడియో మీ అందరికీ నచ్చింది యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క అభిప్రాయం తెలియచేయండి మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటానండి ఇక అప్పటి వరకు నమస్కారం అండి